విద్యుత్ ఛార్జీలు కోతలపై కొండపురం మండల టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రైతు కార్యదర్శి పోలినేని రమేష్, యువత నాయకులు గద్దె రామకృష్ణ మాట్లాడారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి పేదలపై భారం మోపారన్నారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరి బిగిస్తున్నట్లు చెప్పారు. సైకో ముఖ్యమంత్రి జగన్ అస్తవ్యస్త విధానాల వల్లని విద్యుత్ సమస్యలు వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు ఆలోచించి వచ్చే ఎన్నికలలో సైకో జగన్ ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో దాసరి అశోక్, నర్రా నారాయణ, మామిళ్లపల్లి వెంకటరమణయ్య, పామూరి తిరుపతి రెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ రాష్ట్ర సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజల మీద 8 సార్లు కరెంటు విద్యుత్ ఛార్జీలు పెంచి అది వరకు యూనిట్కి ₹50 ఉన్న విద్యుత్ ఛార్జీని ఇప్పుడు ₹3.70 చేసి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి దాని ఇష్టానుసారంగా ప్రజలపై భారం మోపి ప్రతి ఒక్క కుటుంబం మీద బిల్లులు అధికం చేసి వాళ్ళ రక్తాన్ని పీల్చుకొని తింటున్న ఈ సైకో జగన్మోహన్ రెడ్డికి త్వరలోనే బుద్ధి చెప్తారని, అదేవిధంగా కోతలు రోజు 2 గంటల నుంచి 4 గంటల దాకా టౌన్లోనూ, 4 నుంచి 8 గంటల దాకా పల్లెటూరులోనూ కోతలు విధిస్తూ ఆ కోతల్లో వచ్చే జమకోవాల కూడా ఆదాయం కూడా తన జోబీకి మలుచుకున్న ఈ సైకో ముఖ్యమంత్రిని వెంటనే ఇంటికి పంపిస్తామని, రైతు వాళ్ళ నాన్న విద్యుత్తు ఉచిత కరెంట్ అని పెడితే తర్వాత మన ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 7 గంటల ఉచిత కరెంటుని 9 గంటలకి రైతులకి విరివిగా ఇచ్చి రైతులను ఆదుకున్న ఏకైక ముఖ్యమంత్రి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. మనం ఇప్పుడు వేసవి కాలం చూస్తున్నాము. దాదాపు 4 నుంచి 5 గంటలు కోతలు విధించడం జరుగుతూ ఉంది గ్రామీణ ప్రాంతాలలో అయితే. అది అదేవిధంగా రైతులకు కూడా మోటార్లు మీటర్లు తీసుకురావడం జరిగింది. వీటన్నిటి వల్ల రైతులు నష్టపోయే ప్రమాదం ఎంతైనా ఉంది. అధికారంలోకి రాకముందు ఒక మాట చెప్పి మడమ తిప్పను అది ఇది అని చెప్పి ఇక్కడికి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత తుగ్లక్ కానీ థానే నుంచి ముంబైకి రాజధానిని మార్చినట్టు, రాజధానిని 3 రాజధానులు అని చెప్పి వాటి మీద ఉన్న ఫోకస్ ఇక్కడ అభివృద్ధి మీద, ఏదైతే ఉచిత కరెంటు వాళ్ళ నాన్నగారు ఏదైతే ఉచిత కరెంటు అన్నారో, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రైతులకు ఇచ్చారో అవన్నిటినీ పక్కన పెట్టేసి ఏదో ఉచిత తాయిలాలు అని చెప్పేసి ప్రజల్ని ఏదైతే మోసం చేస్తూ తాడేపల్లిలో కూర్చొని వాళ్ళకు ఉన్న కేసులు వాటిల్లోనే వాళ్ళ సమయం అంతా వృధా చేస్తున్నారు. ఎప్పటికైనా మిస్కాల్ ఏదైతే అవినాష్ రెడ్డి జరుగుతుందో 1-2 రోజుల్లో అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అప్పుడు దాంట్లో ఉన్న తాడేపల్లిలో ఉన్న వాళ్ళందరూ రాక తప్పదు. వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు తన పాదయాత్రలో దళితులకి పేదలకి ఉచిత కరెంటు ఇస్తానని హామీ ఇచ్చి ఈరోజు విపరీతంగా విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై అధిక భారం మోపాడు. అలాగే విద్యుత్ కోతలు కూడా అధికమైపోయాయి. ఏ టైంలో కరెంటు వస్తుందో ఏ టైంలో లేని పరిస్థితి నెలకొంది ఈ రాష్ట్రంలో. తక్షణం విద్యుత్ కోతలను ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇతను రైతులకు మీటర్ల పేరుతో వేలాది కోట్లు తన జేబులోకి పోయేదానికి అవినీతి కోసం ఈ మీటర్లు పెడుతున్నాడు. వీటిని కూడా తక్షణం ఉపసంహరించుకోకపోతే రేపు రాబోయే ఎలక్షన్లో రైతులు, దళితులు, పేదలు అందరూ నీకు తగిన గుణపాఠం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తున్నాం. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్, కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్, 9 AM to 4:45 PM. Complete stress-free education, personal counseling for students, full-fledged lab, library and spacious classrooms, own playground area, computer awareness for all. Address: Viswa Sai's Dr. SRK School, Maguntale Layout, Nellore.